నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య పాలకొల్లి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఒక సంచలన రైటి అంశాన్ని లీక్ చేశారు అదేంటి అంటే అక్కడున్నటువంటి కొంతమందికి లోన్లు కట్టాలని ఎస్ఎంఎస్ వస్తుంది మరి హింసాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఇది ఒక ఇదొక పెద్ద కుంభకోణం అని చెప్పేసి అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఆయన కాదు చాలామంది కామెంట్ చేస్తున్నారు మరి హింసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి సో మరి అంకమరావు గారు అంటే పాలకొల్లు ఎమ్మెల్యే డైరెక్ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ కొంతమందికి లోన్స్ వస్తున్నాయి అదే లోన్లు కట్టాలని ఎస్ఎంఎస్లు వస్తున్నాయి ఇది ఒక పెద్ద కుంభకోణం అంటే లోన్లు తీసుకున్న వారికి ఎస్ఎంఎస్ రావడం ఒక అయితే లోన్లు తీసుకోకపోయినా మీరు లోన్లు కట్టాలి అని చెప్పేసి ఎస్ఎంఎస్ రావడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక కుంభకోణం అంటున్నారు అసలు దీని ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి కొంచెం మాకు తెలియజేస్తారా అంటే జిల్లా కేంద్ర సహకార కేంద్ర కార్యాలయం అయినటువంటి ఏలూరులో లబ్ధిదారులు టిష్కో ఇల్లు సంబంధించిన లబ్ధిదారుల దగ్గర వాళ్ళకి ఇల్లు కేటాయించిన సందర్భంలో వాళ్ళ కోసం కొన్ని సంతకాలు తీసుకోవడం కూడా జరిగింది అంటే అక్కడ చెప్తున్న కొంతమంది ఉందంటే మీకు ఇల్లు వస్తాయి లేకపోతే ఇళ్ళ పట్టాలు వస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళకి సంతకాలు తీసుకోవడం కూడా జరిగింది సహకార బ్యాంకులో ఆ తీసుకున్నటువంటి సంబంధించి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకి డబ్బులు కట్టమని చెప్పని నోటీసులు వచ్చినాయి ఆ బ్యాంక్ నుంచి అని చూస్తే ఇల్లు తీసుకున్నందుకు లోన్ తీసుకున్నట్టుగా వాళ్ళ చేత సంతకాలు తీసుకొని ఆ డబ్బులు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి అది డబ్బులతో పని లేదు మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది అలా అని భావించి వీళ్ళందరూ సంతకాలు చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం యొక్క కట్టే ఇళ్ళకు సంబంధించి వీళ్ళ దగ్గర అంటే ఈ లబ్ధిదారుల దగ్గర సంతకాలు తీసుకొని ఆ డబ్బులు వాళ్ళకి ఇంత వస్తుంది కానీ ఇదని చెప్పకుండా ప్రభుత్వ ఖాతాలోకి జమ అయిపోయినాయి అంటే ఇప్పుడు సో రమారమి దానికి సంబంధించి ప్రతి వాళ్ళ దగ్గర మూడు లక్షల కాడికి కనుక తీసుకుంటా ఉంటే ఏడు లక్షల చిలుకు టిసుకో ఇళ్లకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది కుంభకోణం కనుక చూస్తూ ఉంటే రమారమి ఇరవై ఒక్క వేల కోట్ల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరిపోతా ఉంది ఒకటి ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు అండి ఇది కేవలం పాలకులలోనే జరిగిందండి లేకపోతే అంటే అంటే ప్రస్తుతానికి పాలకుల్లో బయట నేను చెప్తున్నా అట్లా గనక నిజంగా అందరి దగ్గర సంతకాలు తీసుకొని ఆ డబ్బులు కనుక ప్రభుత్వ ఖజానాకి జమ అయితే ప్రభుత్వానికి వచ్చేది ఇరవై ఒక్క లక్ష కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో వాళ్ళ కోసం నిర్మించినటువంటి గృహ సముదాయాలు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కట్టింది కాదు మరి వీళ్ళ ద్వారా సంతకాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకి ఆ డబ్బులు ఎలా వచ్చినాయి ఆ బ్యాంకుకు సంబంధించిన అధికారే స్వయంగా చెప్పాడు కదా అదే వీడియో బయటకు వచ్చింది కదా అందరికీ నిమ్మల రామానాయుడు గారు వాళ్ళందరం తీసుకెళ్తే రెండు వేల ఇరవై రెండు మార్చి తొమ్మిదో తారీఖున వాళ్ళకి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని డబ్బులు వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ యొక్క ఖాతాలో వేయకుండా ప్రభుత్వ ఖాతాలోకి ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయిందని చెప్పి ఆయన ఇవ్వడం కూడా దొరికింది అంటే వీళ్ళ పేరు మీద ఇల్లే కానీ ఆ డబ్బులు అటు వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళకి ఇస్తున్నందుకు ప్రభుత్వం డబ్బులు తీసుకుంది ఈ లెక్క అంటే వీళ్ళకి ఉచితంగా ఇవి ఇవ్వలేదు వీళ్ళ ఇల్లు తాకట పెట్టడం కూడా జరిగింది ఆ డబ్బులు నెలవారీ కిస్తీలు వీళ్ళు కట్టాలి మా మళ్ళీ మార్చి రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్ళు కట్టలేదు కాబట్టి వాళ్ళకి ఆ రోజు ఎలాంటివి పంపించకుండా ఈరోజు వాళ్ళ మీద మీరు ఇంత అయింది ఇంత కట్టండి అని చెప్పని ఈరోజు ఒకటి ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు మీరు కట్టాలి కిస్తీలు ఇట్లా అని చెప్పని వాళ్ళకి తాకిదీలు వెళ్తూ ఉన్నాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు రోజు నానా యాగీ చేశారు టిస్కెళ్ళ గురించి దాన్ని ఎవరైతే ఆ గృహ సముదాయాన్ని నిర్మించడానికి వచ్చిన నిర్మాణ సంస్థల మీద అభియోగాలు మోపడం కూడా జరిగింది దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ అవినీతి అనేది నిరూపించకుండా మీరు లబ్ధిదారులకి ఎలా ఇవ్వాలని వచ్చారు దాని మీద మీరు బ్యాంకుల్లో రుణాలు ఎందుకు తీసుకున్నారు ఇది కదా ఇప్పుడు ప్రజలకు తెలియాల్సింది ఇది కదా అసలైన కుంభకోణం అనేది రేపు ఈ అధికార మార్పిడి జరిగితే ఎలాంటివి వస్తాయో ఎలాంటి భవిష్యత్తులో రాకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవ్వాలి కాబట్టి రేపు పొద్దున వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేస్తే వాళ్ళకి అడ్డు అదుపు ఉండదు కూడా కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివన్నీ ఎక్కడ బయటికి తీసుకొస్తాడు ఒక్కోటి ఒక్కోటి కుంభకోణాలు అని తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి ఆయన జైల్లోనే నిర్బంధించేసి కారాగారం నుంచి బయటకు తీసుకురాకుండా ఎన్నికలైపోయేంత వరకు చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది దీన్ని బట్టి నిమ్మల రామానాయుడు గారు దీన్ని బయటికి తీసుకురావడం కూడా జరిగింది దీన్ని ఒక్కోళ్ళు చూసుకుంటా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బయటకు వస్తాయో చూడాలి నిన్న కాక మొన్న గేదెలు ఇది మరీ చాలా దారుణం గేదెల కుంభకోణం కూడా బయటకు వచ్చింది విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి విద్య సంబంధించింది కూడా కుంభకోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఒక్కోటి 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 ఈ ఆధారాలతో కూడిని మీరు చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఆధారాలు లేవు ఈ ఆధారాలతో కూడిని ఒకవేళ మీరు పెట్టినా కూడా దాన్ని నిరూపించుకోలేని చేతకాని తనంలో మీరు అంటే మీ దగ్గర సరైన ఆధారాలు లేవని స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి ఆధారాలు దీనికి మీ సమాధానం ఏంటి కేంద్ర పెద్దలు కూడా చెప్పాలి కదా దీనికి సమాధానం చెప్తారంటారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పరు కదా కాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళ జీవులో మనిషి వాళ్ళకి ఆయనకి ఏం కావాలో ఎన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ఇక్కడ ఆయన అధికారాన్ని వెలగబెడతా ఉన్నారు ఆయన ఇష్టం వచ్చిన దాష్టి కానీ చేస్తూ ఉన్నాడు ప్రశ్నించిన వాడిని గొంతులు నలుగుతున్నాడు లేదంటే కారాగారంలో బంధిస్తున్నాడు దాడి చేపిస్తున్నారు భయపెడుతున్నారు ఏ ఆయన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తూనే ఉన్నారు అవినీతికి అద్దు లేకుండా పోయింది పాలన అనేది అస్తవ్యస్తం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి వ్యాపార సముదాయాలు వచ్చే పరిస్థితి లేదు మరి ఎట్లా అభివృద్ధి చెందుతుంది మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పుతోటి నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని అధికారం చేపట్టావు ఈరోజు రమారమి పదకొండు లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళింది మీరు చెప్పిన దాని ప్రకారమే రెండు లక్షల కోట్ల రూపాయలు లేదా రెండున్నర కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు వినియోగించారని చెప్పుకుందాం మిగిలిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఇటీలని దీనికి సమాధానం చెప్పాలి కదా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి కొన్ని వాటికి లెక్కలు మనం ఎంత ట్రై చేసినా మనకు దొరకండి ఎందుకంటే ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కల్లోనే చాలా తప్పులు కనిపిస్తుంటాయి సో అదొకత్తే అయితే ఇప్పుడు ఈ ఇళ్లకు సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ పాలకొల్లు నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గృహ సమాదాయం కోసం అని చెప్పేసి అని రాజీవ్ కల్పా సంథింగ్ ఏదో పేరు పెట్టి ఇవ్వడం జరిగింది ఇల్లు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఇద్దరు ఆర్థిక సహాయంతో కట్టించినటువంటి ఇల్లు ముందు సో ఒకప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గృహ కల్ప పథకం కింద చాలా మందికి ఇల్ల సదు సముదాయం కల్పించడం జరిగింది సో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఇచ్చారు కరెక్ట్గా అది హ్యాండ్ అవుట్ చేసే టైంకి మళ్ళీ ఎలక్షన్స్ రావడం జగన్మోహన్ రెడ్డి గారు రావడం అది ఇప్పటికి ఇంకా ఎవ్వరికి సగం మందికి కొంతమందికి మాత్రమే అది ఆక్యుపై చేయడం జరిగింది అంటే ఓన్లీ పాలకుల్లోనే ఇలా జరిగిందా ఈ ఏవైతే రాజా గురు కల్పాకింది ఎక్కడెక్కడైతే ఇల్లు కట్టించారో సో అన్ని చోట్ల ఇలాగని ఒక కుంభకోణం జరిగింది అనుకోవచ్చు అంటారా ఈ బయటకు వచ్చారు కాబట్టి మిగిలిన కూడా ఇట్లానే వాళ్ళకి తాకీదులు వస్తే అప్పుడు వాళ్ళు కూడా వచ్చేసి బ్యాంకు దగ్గర కూర్చొని మాకెందుకు వచ్చి ఇవి మేమెందుకు కట్టాలని అడిగితే కదా మన బయటకి తెలిసేది ప్రస్తుతానికి ఇక్కడైతే మనకు కనపడినంత వరకు అక్కడ కనపడతా ఉంది ఏడు లక్షలలో పది శాతం కూడా అందరికీ ఏ లబ్ధిదారులకు ఇవ్వలేదు అవి ఎట్లానే నిరుపయోగంగానే పెట్టేశారు అది బూత్ లాగా తయారు చేశారు వాటిని రాజధానిలోనే అలా చేశారు ఇట్లానే ఇలా చేస్తున్నారు ఇది అలానే వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళకి సహాయ సహకారాలు అందించే వాళ్ళు అందిస్తూనే ఉంటారు ఆంధ్ర రాష్ట్రం వినాశం అయిపోవాలి అభివృద్ధి చెందకూడదు ఇక్కడ స్వయం ప్రతిపత్తి ఉండకూడదు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోకూడదు మహిళా సంఘాలు డోక్రా సంఘాలు అభివృద్ధి చెందకూడదు వీళ్ళు ఇచ్చే పథకాల మీద ఆధారపడిపోవాలి నలభై ఐదు సంవత్సరాలకే అయిపోవాలి పనులు చేయకూడదు నలభై ఐదు సంవత్సరాలకే ఇస్తూ ఉంటున్నారు కదా కాబట్టి వీళ్ళిచ్చే ఉచిత పథకాల మీద ఆధారపడాలే తప్ప అభివృద్ధి అనేది రాకూడదు ఇప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రం వీళ్ళ పుణ్యమాన్ని కనపడకుండా పోయింది అందుకంటే చేయగలిగిందేమని చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినటువంటి ఈ గృహ సముదాయం ఏదైతే ఉందో ఉందో ఆ పథకం కింద చాలామంది లబ్ధి పొందారు లబ్ధి పొందాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు లబ్ధి పొందకుండా ఇలా నష్టపోతున్నారని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇంకెన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కుంభకోణం జరిగిందో నెమ్మది నెమ్మదిగా అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండువచ్చు వీళ్ళు చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వర్ వ్యాల్మిట్ విదాకం రావు గారు